రోహిత్ శర్మ హిట్మ్యాన్గా పేరుపడ్డటువంటి మన కెప్టెన్, T20 కెప్టెన్. భారత జట్టు మొన్న ప్రముఖులందరూ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అన్నటువంటి దశ నుండి అద్భుతమైనటువంటి ఘన విజయం తీసుకుని రాగలిగాడు. అసలు సెమీఫైనల్స్ దాకా రావడం అంటే సంక్షోభాల మధ్యన వచ్చినటువంటి సిచ్యుయేషన్ నుంచి అలవోకగా గెలవగలం అన్నటువంటిది, అజేయంగా అంటాం, అంటే ఓటమి ఎరుగని విజయాలు సాధ్యమైంది. అది సెమీఫైనల్స్ దగ్గర గట్టి పోటీ ఇస్తుందనుకున్నటువంటి ఇంగ్లాండ్ వాస్తవంగా గట్టి పోటీనే ఇచ్చింది, కానీ ఆ పోటీని తట్టుకు నిలబడ్డటువంటిది రోహిత్ శర్మ. రోహిత్ శర్మ నిలబడ్డాడు కాబట్టి ఆ తర్వాత మిగతా ఎండ్లో ఉన్నటువంటి వాళ్ళు అందుకున్నారు కాబట్టి విజయం సాధ్యమైంది. ఇప్పుడు ఫైనల్స్, సౌత్ ఆఫ్రికా ఒక కసి మీద ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు దానికి చివరిలో దెబ్బతింటానే ఉంది. ఫైనల్స్కి రావడమే దానికి అతిపెద్దదైనటువంటి టాస్క్ అయింది. ఇప్పుడు ఫైనల్స్కి రావడం అది ఒక ఎత్తు, అంటే వాళ్ళు సైకలాజికల్గా కసి మీద ఉంటారు. రెండవది, మనకు వచ్చేటప్పటికి కోహ్లీ బ్యాటింగ్ అంతంత మాత్రం ఉండదు, ఇంతవరకు తనదైనటువంటి శైలి ఎక్కడా ప్రదర్శించలేకపోయాడు. అలాగే నిలకడగా ఆడేటటువంటి పరిస్థితి అన్నది, అందరూ టాప్ 5 బ్యాట్స్మెన్ కనుక ఇరగదీస్తే ఇంకేముంటుంది, అసలు హిట్ చేసి వదిలిపెడితే ఏముంటుంది అసలు, అలాగే బౌలర్లు అందరూ పెర్ఫామ్ చేస్తే ఏముంటుంది అసలు. ఇప్పుడు అసలు పరీక్ష ఉంటుంది, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఆల్రౌండర్లు ఎక్కువ ఉన్నారు, ఎస్పెషల్లీ అటాకింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మనకి ప్రధానమైన ఒక సమస్య ఏంటంటే ఫైనల్ ఫియర్, మానసిక ఒత్తిడి, అది తట్టుకోవాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి గెలుపు ఓటములకు సంబంధించి మనకు పాకిస్తాన్ విషయంలో మాత్రం మనోళ్ళు కసిగా ఆ టైంలో ఆడుతూ ఉంటారు, మొన్నటిసారి అయితే దెబ్బతిన్నాం. ఇప్పుడు మానసికంగా వాళ్ళని సన్నద్ధం చేయాలి, గెలుపు అన్నటువంటి కసి వాళ్ళలో రేకెత్తించాలి, అదే ఇక్కడ ముఖ్యమైనటువంటి టాస్క్ ఆయనకి.